Welcome back to my channel. Along with chala days in the videos petti koncham ondlo health bagavatledu so andukosme videos cheyatledu inki roju vachesi sunday vlog anamata idi nenu sunday vlog meeto share chestunanu chala 1 month 2 months ayipindi actually oka reason undanamata daniki so adi meeto tondarlone share cheskuntanu and simma ikkadaithe shrimp toti pulao chestunnanu shunana pan పెట్టుకున్నాను అన్నమాట pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేశాను అండ్ ఇంకొకటి వచ్చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి కొంచెం మసాలా రైస్ లో అలాంటోటికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకా వచ్చేసి నేను ఇక్కడ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట స్లైస్ లాగా ఇదంతా సేమ్ ప్రాసెస్ అందుకే నేను వీడియో ఏం రికార్డ్ చేయలేదు సో ఇలా ఇవే మంచిగా వేగాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ వేగుతున్నప్పుడే మనం మసాలా డ్రై మసాలా అనేది బగారా రైస్ కి ఎలా అయితే యాడ్ చేస్తామో బిర్యానీ మసాలాలు అవన్నీ యాడ్ చేశానన్నమాట అవి యాడ్ చేసిన తర్వాత వాటన్నిటిని రోస్ట్ చేసుకుంటున్నాను అవి వచ్చేసి అసలు మాడిపోకూడదండి మాడిపోయాయంటే చేదు వస్తుంది మాడిపోకుండా మనం మంచిగా కుక్ చేసుకోవాలి ఇక్కడైతే ఇవి కుక్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి ఈ టమాటోస్ కుక్ అవుతున్నప్పుడే మనము ష్రింప్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కప్ పుదీనా అండ్ హాఫ్ కప్ కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను అవి కూడా చిన్నగా చోప్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఇక్కడ వచ్చేసి చూసారా ఇలా మంచిగా వేయించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంకా పులావ్ రైస్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల కొంతమంది డైరెక్ట్గా యాడ్ చేస్తారు అలా యాడ్ చేస్తే కంటే ఇలా వేయించుకొని ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి టమాటోస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి ఇప్పుడు వచ్చేసి నేను మంచిగా వాష్ చేసి పెట్టానండి ష్రింప్ 2-3 టైమ్స్ ఆ ష్రింప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి షింప్ నేను మంచిగా 2-3 టైమ్స్ ఉప్పు పసుపుతోటి మంచిగా కడిగి పెట్టుకున్నాను 2-3 టైమ్స్ వాటిని వేసుకొని మంచిగా వీటిలో ఒకసారి ఇలా తిప్పుకుంటున్నాను అన్నమాట తిప్పుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొంచెం బిర్యానీ మసాలా అంటే నేను ఇది ఇంట్లోనే హోమ్ మేడ్ అన్నమాట మీరు నా వీడియోస్ చూసినట్లయితే నేను ఒకసారి బిర్యానీ మసాలా కూడా చేశానండి ఒకవేళ మీకు రెసిపీ కావాలి అంటే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర అండ్ బిర్యానీ మసాలాలన్నీ లైట్గా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేస్తున్నాను అది యాడ్ చేసిన తర్వాత ఇవి మనకి ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి అన్నమాట ష్రింప్ చాలా తొందరగా కుక్ అవుతాయి అన్నమాట అలా కుక్ అయిన తర్వాత నేను 3 కప్స్ రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను 3 కప్స్కి మనం ఇక్కడ వచ్చేసి 4.5 కప్ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ బాస్మతి రైస్ మనం ముందుగా నాన పెట్టడం వల్ల తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను సాల్ట్ మీరు రైస్ యాడ్ చేయకముందే కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి యాడ్ చేసిన తర్వాత రైస్ యాడ్ చేసి నేను ఇలా దీన్ని వచ్చేసి 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టానంటే బిర్యానీ అనేది చాలా బాగా రెడీ అవుతుంది ఇది బిర్యానీ అనే కంటే ష్రింప్ పులావ్ అనొచ్చు చాలా యమ్మీగా ఉంది చాలా బాగా నచ్చింది పిల్లలకు కూడా నచ్చుతుంది అన్నమాట పిల్లలుగానుంటే మీరు కొంచెం స్పైస్ లెవెల్ చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూసారా చాలా బాగా కుక్ అయిపోయింది అన్నమాట రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది ష్రింప్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సండే వచ్చేసి మేము లంచ్ గుడ్ పికింగ్ అన్న ష్రింప్ పులావ్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట ఇక్కడ మాది వచ్చేసి లంచ్ చేసేసి మేము బయటకు వెళ్తున్నాము సండే ఎక్కడంటే యాపిల్ పికింగ్కి వెళ్దాం అనుకున్నాము
చాలా లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము, కానీ ఇయర్ అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, అది ఫుల్ బోర్ కొడుతుందని చెప్పేసి యాపిల్ పికింగ్కి మా ఫ్రెండ్స్ చెప్పారనమాట. బాగుంది. ఇప్పుడు వచ్చేసి నాకు ఈ చెట్టు చాలా బాగా నచ్చింది, అందుకోసమే పిక్ యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఏం చెట్టో నాకు తెలియదండి, కానీ ఇండియాలో అయితే మనం ఇలాంటి కాయలు ఏమైనా చూస్తామంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. మన ఇండియాలో తినేలా ఉంటాయి, ఇప్పుడు వచ్చేసి అవి తినొచ్చో లేదో కూడా తెలీదు. సో అందుకోసమే పిక్ తీసాను. ఇది ఆన్ ద వే అనమాట యాపిల్ పికింగ్కి వెళ్ళే దారిలో, ఎందుకంటే నేను ఇక్కడ మేము మాట్లాడుకునే మాటలు పెడదాం అనుకున్నాను, కానీ యాక్చువల్గా వచ్చేసి సాంగ్స్ రన్ అవుతున్నాయి, మళ్ళీ సాంగ్స్ పెట్టొద్దు కదా, సో అందుకొస్తే పెట్టలేదు. ఓకే, ఒకటి కూడా తింటుంది. మంచి ఫోటో తీసుకుంటా అంటే చాలా బిజీ ఉంది, ఆది అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. యాక్చువల్గా ఇది ఎంటర్ అయ్యే ముందే ఇక్కడ ప్లే ప్లేస్ ఉందన్నమాట, తనకే ప్లే ప్లేస్కి వెళ్ళాలి అది చూసింది. ఇంకా అసలు యాపిల్ కోరకుండా నేను ప్లే ప్లేస్కి వెళ్ళి ఆడతానని ఫుల్ విసిగిచ్చింది అనమాట. ఇంకా తనకి ఏదో ఫన్గా ఉంది, తొందరగా పిక్ చేసేస్తున్నాం, మాకు భయం వేసింది. మేము తప్ప ఎవరు మాస్కులు పెట్టుకోలేదన్నమాట, అక్కడక్కడ ఒకరు పెట్టుకున్నారు. అనవసరంగా వచ్చాము అని భయం వేసింది, కానీ ఎలాగో వచ్చాం కదా అన్నట్టు సేఫ్గానే ఉన్నాం మేము. ప్రతి 1-2 మినిట్స్ ఏం టచ్ చేసినా మేము శానిటైజర్ రాసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం అలా చేస్తున్నాం. ఇక్కడ చూసారా ఫుల్ ఎంజాయ్ అనమాట. మేము ఇది యాక్చువల్గా సండే ఈవినింగ్ వెళ్ళాం కదా, ఫుల్ ఎండ్ ఉంది, కానీ ఆద్యం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. చాలా డేస్ అయిందండి బయటకు వెళ్ళి. Not full yet. Come, mommy. యూ లైక్ ఏ డ్రామా అదేం దానికి ఇంకోటి కోసి యా ఫుల్ లెట్స్ గో ఆడిపిద్దాం పావుకు సేపు లెట్స్ గో ప్లే ప్లేస్ ఆద్యా కన్నా ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. రమ్మంటే అస్సలు రావట్లేదు, తనకి బాగా నచ్చింది అనమాట. ఎన్ని డేస్, ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది అనమాట మేము బయటకు వెళ్ళి.
సో తనకి ఫుల్ బోర్ కొట్టేసింది. ఒక్కసారి ప్లే ప్లేస్ పిల్లల్ని వీళ్ళందరినీ చూసేప్పటికి నేను రాను రాను అని విసిగిస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే ఈ సండే అయితే మాకు ఇలా గడిచిపోయిందనమాట. చాలా డేస్ అయిందండి వీడియో షేర్ చేసిన, కొంచెం చేద్దాము. కొంతమంది నచ్చిన వాళ్ళు అడుగుతున్నారనమాట, ఆయన వీడియోస్ పెట్టట్లేదు, సో వాళ్ళ కోసమే నేను వీడియోస్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు హైమ కృష్ణ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైమ కృష్ణ బాయ్. హైమ కృష్ణ బాయ్.